వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తైక్వాండో గేమ్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడమే కాకుండా మొదటిసారిగా మన జంట నగరాల్లో తైక్వాండో పోటీలు జరగడానికి కారకులు కోచ్ పరశురామ్ గారు. Now the competition between Shashi Vardhan and Mr. Suraj. Go eat. కరాటే పేరు చెప్పగానే బ్రూస్లీ, బాక్సింగ్ పేరు చెప్పగానే మైక్ టైసన్ ఎలా గుర్తుకొస్తారో, టైక్వాండో పేరు చెప్పగానే నా శిష్యుడు గుర్తుకు రావాలన్నదే నా జీవితాశయం. ఖోఖో కబాడీలను జాతీయ క్రీడలుగా గుర్తించినట్లే ఈ టైక్వాండో గేమును ప్రభుత్వం గుర్తించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీస్ వారిని ఈ గేమ్ని మరింతగా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. ముందుగా మనం అభినందించాల్సింది కోచ్ పరశురామ్ గారిని. ఈ గేమ్పై తనకు గల మక్కువతో తానే స్వంతంగా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోచింగ్ ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించేలా చేసిన ఘనత పరశురామ్ గారిది. ఇప్పుడు మనం ఆయన శిష్యుడు జంట నగరాల చాంపియన్ గారిని ఇలాంటి గంటలు పడుతుందా? పేపర్ మీద సంతకం అయితే 10 సెకండ్లలో పెట్టొచ్చండి. టాప్ టు బాటమ్ ఆటోగ్రాఫ్ అడిగింది, అందుకని పైన పైన గదిలో పెడుతున్నాడు. నా వాళ్ళంతా నీ సంతకాలతో నిండిపోవాలి సురేష్. సురేష్ గురుగారు, అభినందన సభ కదా. ఓ, మర్చిపోయాను, మీరు వెళ్ళండి, 1 గంటలో వస్తాను. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది, ప్రముఖులంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. నాకంటే ప్రముఖులు ఎవరున్నారు? నా కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేకపోతే పోండి. డోంట్ డిస్టర్బ్ మీ. సురేష్, ఇంత పొగరు పనికిరాదు. ఈ మాత్రం గెలుపుకే ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు. నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను, మత్తుకి మగవికి దూరంగా ఉండాలని. సరేనన్నావు, మాట తప్పావు. చెప్తున్నా విను, నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. హలో, అలా అయితే నష్టపోయేది నువ్వే. నా వల్ల నీకు పేరు వచ్చింది గాని నీ వల్ల నాకు పేరు రాలేదు. వినాశకాలే విపరీత బుద్ధి. అన్నం పెట్టిన అమ్మను, విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు బాగుపడటరా? నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాయి. రేయ్, నేను తలుచుకుంటే నీలాంటి వాళ్లను 100 మందిని తయారు చేయగలను. మందిని తయారు చేస్తావా? ఏంట్రా నువ్వు తయారు చేసేది? ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, తైక్వాండోకి సూరజ్ ఒక్కడే. గెట్ అవుట్ యువర్ రాసిస్. ఏమీ కాలేదు, చాలా లైట్ స్ట్రోక్, అది ఫస్ట్ టైం. మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా. మీ తాత అంటే తాగుబోతు అసలు.
పొగ తాగి చస్తాడు, పట్ట పగలు కూడా తాగి చస్తాడు, అందుకనే అంత తొందరగా చచ్చాడు. వాడికి వీడికి పోలికంటే. అయితే మీరు మందు తాగుతారు, పొగ తాగుతారు కదండి. అంటే నేనెప్పుడు పోతానన్నా? మీకు కంగారు ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లావా? కీడించి మేలించమని మీరే కదండి అన్నారు. ఎంచింది చాలు, నోరు మూసుకో. డాక్టర్ మా వాడికి ఏం పర్వాలేదండి, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కంగారు పడకమ్మ, నాకేం కాలేదు. మా బాలక్ష్మి, మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? ఎట్లీస్ట్ 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి, డబ్బు మేము ఏర్పాటు చేసుకుంటాం. అది కాదే అమ్మాయి, 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా, అది అమ్మి తీసుకొస్తాను. ఉన్న పొలం కాస్త ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరమైతే ఏం చేస్తావు? పెళ్ళప్పుడు చూసుకుందాంలే ఆంటీ, అయినా నా పెళ్లికి ఏం తొందర? సరే, నువ్వనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో. బైపాస్ సర్జరీ అంటే 50-50 అంటారు. ఆ 50 కాస్త ఇటు కాక అట అయిందనుకో. నీకు విగ్రహం ఎక్కువ, నిగ్రహం తక్కువ, ఏమి నోరు అనేది? అది కాదండి, సంపేస్తాను నోరు తెరిచావంటే. ఏదో డౌట్లు నువ్వు, మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోతుందేమో. నదిలో పడిపోయిన తర్వాత 11 రోజులు మీకు జనం పెట్టాలా వద్దా? మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? అప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్ళాలా? దరిద్రపు డౌట్లు నువ్వు కొట్టానంటనా? అమ్మాయి, దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకొస్తుంది. విషయం అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా? నా ఆపరేషన్కి ఏం తొందరలేదు. అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా, దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదురా. అది కాదురా, నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు. ఇల్లు చూస్తే తాకట్లో ఉండిపోయింది. ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం, అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను. నువ్వు కూడా కాదనుకో, ఇక దాని పెళ్ళి అంటావా? రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, చూద్దాం. పెరవాసన ఎక్కడ బాబు, ఎక్కడ త్వరగా ఎక్కాలా? ఆపండి, వచ్చేస్తున్నా. ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు? సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో, ఒక్కసారి ఇట్రా, నీకు ఫోకస్ ఎక్కువ, ఫీలింగ్ తక్కువలా ఉంది, గేదెకి ఎవరన్నా సారీ చెబుతారా? తప్పే ఉంది మాస్టర్, మీరు నా మీద పడ్డారనుకోండి, మీరు నాకు సారీ చెప్తారుగా. చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను, గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా. మనలాంటి కాదు, నీలాంటి. పడవల్లో కుండల్ని రవాణా చేస్తారని తెలుసు, కానీ కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి బాబు, నువ్వు కూడా వాడి మీద పడు, సరిపోదు. సారీ అమ్మా, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అవునమ్మా, నీ ఆరోగ్య రహస్యం బూస్టా? కాదు, నాటుకోడి రోస్ట్. రోజు తింటావా? ఆదివారం తప్పించి. మరి ఆదివారం ఏం తింటావు? మటన్ పేస్ట్. అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్? నువ్వు ఇట్రా, ఈ గేదెలకు ప్యాడ్ ఎక్కువ, పిడకలు తక్కువ. ఏమయ్యా, గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి, వాటి మంచి చెడు చూసుకోవద్దా? గేదెల్ని నేను ఎక్కించడం ఏంటి? అవి నీవి కావా? నా ఏం కావు. నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకుని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పెద్ద మనిషివి కావా? నేను పెద్ద మనిషినే. తిట్టు. ఎవడ్రా వాడు, గేదెల్ని ఎక్కించిన వాడు ఎవడ్రా? నేనే. ఏమయ్యా నీకు బుద్ధి లేదా? గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావు ఏంటి? గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటున్నావా ఏంటి? దున్నపోతులో ఉన్నావు నువ్వు, ఈదుకుంటా రావచ్చు. గౌడికేసికి లాగు చొక్కేసిన ఫేస్ నువ్వును. మాస్టారు అయ్యా, గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా, నన్ను ఎందుకు అడగమండం? అడిచి ఆయన అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా. ఐ సీ, నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం? ఇంతకీ ఏంటి నీ వ్యాపారం? నీకు బిల్డప్ ఎక్కువ, బిల్డింగ్ తక్కువ, గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా? Bye.
నువ్వెవరూ గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా. గోదారంత గుండె, భద్రాద్రంత కండ, సాక్షాత్తు రాములు వరల వచ్చి కాపాడేవయ్యా. నూరేళ్లు చల్లగా ఉండు. మా బాగా చెప్పారండి భద్రాచలం. ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా. ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటుంది. సరే గాని ఇంతకీ ఆ పడవ ఎందుకు బెసికింది? కాణం ఆ గొడుగులాడన్నా. గొడుగులోడా? గొడుగులు వేపారమా అని తేలిగ్గా తీసిపారేకు. ఇదిగో మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాట గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను. అంతెందుకు, అడవిలో ఆకులు కూడా అమ్మగలను, అది మన కెపాసిటీ. సూపరాయుడు అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి ఎవరు కనిపించలేదు. వెళ్ళానండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసెళ్ళు. ఇటువంటి బాబు అటు చూడబోయా. ఏంటి ఆ మిసైల్ వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏంటి కనిపించడేటి? అందులో ఎదుగుతాం బాధ. చాలా బాగున్నాయా? చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంతండి? 100. 100నా? అంతేనండి. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 ఇయర్స్ గ్యారంటీ. ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చు. అలాగే చేసుకోండి. చూడబోయా నువ్వు. అరుస్తావు ఏంటయ్యా? చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? అయ్యో చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలా కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్? సరే, రేట్ ఎంత? 15 రూపీస్. అయ్యో ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్కు, మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు? గడుగులు కొంటావా? వద్దండి. సరే ఒక చోటి గొడుగు నాన్న. పట్టణం నుంచి మాలక్ష్యం వచ్చింది. పట్టణం నుంచి మాలక్ష్యం వచ్చిందా? కూడా ఎవరు వచ్చారు? విశ్వంగారు. చూడమ్మాయి, నీ ఇష్టమైన చోట చదువుకో, నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో, కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి. ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదానివేనే ఆడపిల్లని. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను. నువ్వు వచ్చావు ఇంటికి పండగ కలు. ఎవరో బాగా బాగున్నారా? మీరు బాగున్నారా? నాకేంటండి శభాస్ కొన్నాను. రండి. నా ఇంట్లో నాకు మర్యాద ఏంటండి? ఏంటండి సంగతులు? ఏం లేదు, మీ అన్నయ్య గారిది. ఏంటి అసలు ఆడు ఊసే నా దగ్గర వచ్చొద్దు. లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను, నాకు కొంప గోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాది కోపాలని ఇక్కడికి రాకపోతాడా? అసలు మేము ఉన్నామో లేమో చూడకపోతాడా? అది కాదు బాబాయ్, నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు, ఇదేగా మీ నాన్నగారి చేస, రావటం కుదరలేదు అంటావు. అమ్మా రాణి పెదనాన్న గురించి ఎందుకు గాని, చెల్లెమ్మ వచ్చింది కదా, నువ్వెళ్ళి పూరిల సంగతి చూడు. ఏరా చేసిన పూరీలు మొత్తం మీరిద్దరు లాగించడమేనా? వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టేది ఉందా? యువతల పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు, ఆయన మంచి మర్యాద చూడద్దు. అయ్యో భలేవాళ్ళే, మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి? మీరెవరు? అసలు మీరు ఎవరనే 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా, ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలా చూశారా? ఆయన కూడా అది తన సొంత ఇల్లు లాగానే చూసుకుంటున్నారా? మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? ఎవరండి ఈ రోజుల్లోనూ? మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలు? సర్లేండి, మర్యాదలు లేవుంది కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? అదే ఊళ్ళో నేను అడగను. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోనుగాక పట్టించుకోను. ఆళ్ళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఏమైనా సరే పండగ వెళ్ళిందాక ఉండి తీరాల్సిందే, అంతే అంతే. మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా, ఏరా మాట్లాడకుండా పోతామే, అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య, ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాణ్ణి. మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? అక్కడికాయనొక్కడిదే జాలిగుండే, మనం మాత్రం కాసాయోళ్ళం.
బాబాయ్ మొదటి ముద్ద నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా ఆ ఛీ వాసన ఛీ నోర్మై అమ్మ రెదవబడవకేంటి చంపేస్తాను అయినా నీకు పెట్టిన తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే ఎందుకొదినా దాని తిడతావు అన్నో నిజంగానే వాసన వస్తుంది ముప్పొద్దులో మూడు గంగాళాలు వేడన్నాలు వండి వార్చడానికి ఇక్కడ ఎవరు తీరిగ్గా లేరు అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి ఎవరింటో తింటలేదు అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చుకోవద్దా అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేమో లేనట్ట ఉన్నదేదో పెట్టాం దిగితే ముద్దు మింగమనండి లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి ఎందుకేమన్నా తాడిపోసుకుంటావు మీ ఇద్దరం చేసే పని ఒకడే చేస్తాడు మన నలుగురిని తినే తిండి ఒక్కడే తింటాడు పగరికిన పోతురాలకి పాడెక్కువ పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తొలబిడ్చుకేం తక్కువ లేదు భద్రాచలం ఒరే భద్రాచలం రై లేరా అన్నం మీద అలిగేలోని ఏం పిలవక్కర్లేదు రే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పలకరేద్దామని లేదు ప్రేమ ఉండాలిరా ప్రేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే కానీ ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలుపుకొచ్చాను ఆవకాయ కూడా కలిపావా ఓ నెయ్యి కూడా కలిపాను నేనే పెడతా ఏంటి ఏడుస్తున్నా మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను అయితే తిను ఏంటి చెల్లయ్య చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి మాలిన వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ చెప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దామనే వాడు గెలుద్దామనే వీడికి మ్యాత్ ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు దొందు మా రోజుల్లో అయితే రా ప్రతి సంవత్సరం రూపా పాతికి ఇస్తావా పాతికేంటి పావల ఇస్తావా పావల ఏంట్రా పోనీ ఊరికే ఇస్తా ఏంట్రా నువ్వు ఉంది అంటే అదేగా అదే నిన్ను చంపేస్తాన్రా ఇంకోటింట్రా ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు పిచ్చాయి బావా పిచ్చాయి ఎడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు బాబాయ్ ఏంటి తోసుకు తోస్తున్నా మా బాబాయ్ గెలడం నేను చూడాలిగా ఎవరు మీ బాబాయ్ అదిగో మిలమిలా మేసిపోతున్నాడే అతనే మా బాబాయ్ ఆ బంటపాయ అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంక్ లో ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబాయే గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయే గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చిల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే Yeah.
నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్లు కలిగె సీతమ్మ పాదాలు. ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. పోతే నేను డబ్బులు ఇయ్యాలా? మీరిచ్చేదే ఉంది బాబాయ్, మా పొలం ఉంది కదా, అది అమ్మి. ఆహా, అమ్మి డబ్బు ఒట్టు పోదామని వచ్చామన్నమాట. మా తల్లి వాటాలు పంచేయటానికి మీ ఐదు పూచూపుల్లా కూడా లేదు ఇక్కడ. మా అమ్మ నాన్న వాడిని డిగ్రీ దాకా చదివిచ్చారు, అది గుర్తుంచుకోండి. వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి 5 ఎకరాలు పంచారు, మీరు చదువుకోలేదు కాబట్టి మీకు 20 ఎకరాలు ఇచ్చారు. అయినా ఇవాళ వాడి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి? అయినా వాడికి చదువు వచ్చింది, చదువుకున్నాడు. మీకు చదువు రాలేదు, చదువుకోలేదు. వాళ్ళు రాలిపోతాయి. మరో మాట మాట్లాడేవంటే నాకు చదువు రాదు, ఆడి కోసం త్యాగం చేశా. అన్నయ్య నువ్వు పలక బల్పం పట్టుకో, నేను పలుకు పారా పట్టుకుంటానన్నా. అన్నయ్య నువ్వు బళ్ళోకి వెళ్ళు, నేను బర్రెల కాపలాకి వెళ్తానన్నా. అన్నయ్య నువ్వు లాగు చొక్క వేసుకో, నేను గోసి పెట్టుకుంటానన్నా. ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబట్టి ఆడు చదువుకుని గొప్పడు అయిపోయాడు. ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్ల మీద అడుక్కు తినమంటావా? చెప్పు చోమహ. అలా అంటావేంటి బాబాయ్? 15 ఏళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా, ఒక్క పైసా కూడా అడగలేదు. ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి? ఏంటి నిలదీస్తున్నావా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చయ్య గారు,
మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు. అరే ఆపరేషన్కి అవసరమై వాడి పొలం వాడు. పొలం మాట ఎత్తకుండా ఉంటావంటేనే రాత్రికేడ పడుకొని పొద్దుటే వెళ్ళిపోండి. లేదా వెంకటేశు అక్కర్లేదు, మేమే వెళ్ళిపోతాం. మీరేం బాధపడకండి, ఊరేం గొడ్డుపోలేదు. అమ్మా మహాలక్ష్మి, మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికి ఉన్నంత తేడా ఉందమ్మా. చట్ట ప్రకారం ఈ పొలం మీదే, దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. కావాలంటే మేము కూడా సాయం ఉంటాం. ఎటు మీరు పంచాయతీ ఎట్టగానే పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కనబడతాం అనుకుంటున్నారా? పిచ్చి పిచ్చి వేసేసారంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసి అవసరమారా తిరగటం అనుకుంటున్నారా? పిచ్చియా నోరు జారుతున్నావు. నోరు జారటం కాదురా, మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి. ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? ఇది మాకు మాకు సంబంధించిన విషయం, మధ్యలో మాట్లాడటానికి ఎవడివిరా నువ్వు? మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు. మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను, గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి, లేకపోతే గోదట్టు కలిపేస్తా. విజయ్ గారు, మేము ఊరు వచ్చింది పొలం అమ్మి డబ్బు తీసుకెళ్ళడానికి. ఆ పని కాకుండా కదలం. తప్పు చేస్తున్నావు, నువ్వెవడ్రా చెప్పటానికి? మనిషిని రా పశువా. భద్రాచలం నాన్న మీద చేసుకుంటావరా? నాన్నగారికి కావాల్సిన మనిషి దొరికాడు. ఊళ్ళో పెద్ద మనిషిని నా మీద చేసుకుంటావా? ఒరే ఒరే భద్రాచలం, నీ అంతు చూస్తాను రే. చూసారులే పుండ్రా, మొదలే చూడలేదు నా అంత్యం చూస్తారు. ఇంత గొడవ జరిగిన తర్వాత ఇక మా పొలం ఎవరు కొంటారు? ఎవరు కొనకపోతే నేను కొంటానమ్మా. చుబ్బలు కొంటావా? పిడి కావాలా? నీకు ఏది కావాలి? వారం తిరగకుండా మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి, ఉంటానండి. ప్రెసిడెంట్ గారు డబ్బిచ్చి నిన్నే హైదరాబాద్ పంపిస్తానారయ్యా. నేను హైదరాబాద్ రావటం ఏంటి ఊరుకోండి? ఏంటి అమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు? ఆపరేషన్ చక్కగా జరుగుతుంది, మీ నాన్నగారు 100 ఏళ్ళు చల్లగుంటారు. ఏంటండి తప్పు మాట్లాడానా? భద్రాచలం, అసలు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ఆలోచించుకోవడానికి ఇంకేం ఉంటుందండి? కష్టపడి పని చేయడం, కడుపు నిండా తినడం, ఏళ్ళకి తొంగోవడం, అంతేనా? అంతకు మించి ఇంకేం ఉంటుందండి? ఉంది, నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది. నీకోసం ఎదురు చూసే ప్రపంచం ఒకటి ఉంది. ఒట్టండి, ఒక్క ముక్క అర్థం కాలేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? చూడు, నీళ్లలో మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకు లాక్కొస్తుంటే నీలో సంజీవనీ పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు. పంచాయతీలో అంతమందిని చితకబాదేస్తుంటే కొండల్ని పిండి చేస్తున్న భీముడు నీలో కనిపించాడు. చూడు భద్రాచలం, ఇన్నాళ్లుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా. నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే టైకొండో ఛాంపియన్ అవుతావు. తాయికొండ
భద్రాచలం కొండ తప్పితే నాకు ఇంకొక కొండ తెలవదండి బాబు. అందుకే నువ్వు తెలుసుకోవాలి, నువ్వు హైదరాబాద్ రావాలి. నమస్కారం అండి, నా బతుకు నన్ను బతకనియండి. ఈ ఊరు, ఈ ఏరు, మా వాళ్ళు, మా పొలం, ఇవి చాలండి నాకు. చూడండి, గోదారమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి. నువ్వు రావాలి. ఎస్, సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకంలో వెళ్తురుంటుందా? కాబట్టి నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు రావాలి. ఇదిగో ఇది మా అడ్రస్ కార్డు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఏమా బయలుదేరదాం? వాడి జిమ్మడి పోను, వాడు నాశనమైపోను, వాడి చేతులు విరిగిపోను. పసిపిల్లలను కూడా చూడకుండా కొట్టాడమ్మా వాడు, వాడి కొంప కూలిపోను. మింగడానికి మెతుకులేని పొండాకొర్లు నా మొగ్గుని కొడతారా? వీళ్ళు నాశనమైపోను. పుట్టింట్లో కూడా పడని తిట్లు ఎదిరిని తోళ్ళతో పడాల్సి వచ్చింది. నాకు ఈ కర్మ ఏంటండి? మటర్ కేసులో ఇరికించి మిమ్మల్ని అందరినీ పక్కలో దాయిస్తానే అనుకుంటున్నారా? నా మాట వినమా, మీ చేతులు పట్టుకుంటామా? ఏంటో ఇంకా మీ మాట వినేది? నా మీద చేసుకున్నంత గొప్పోడైపోయాడు మీ తమ్ముడు. నా దిగువ పొలమే మీదే, అది గుర్తుంచుకోండి. నేను కట్టు బిగించానంటే పొట్టు పొట్టు నీళ్లు కూడా మీ చెవులోకి రావు. నేను కాదన్నానంటే బస్తా ధాన్యం కూడా బయటికి రాదు. ఆకలితో మలమల మాడిపోతామాగొట్టి చెవులు మొయ్యటం అంటే ఇదే. ఆడు కాళ్ళు కొట్టమును, మీరు కాళ్ళు పట్టుకుని బతుకులు ఆడమనా? ఏటని ఈ అబ్బా నాటకాలు ఆడుతున్నారా? అదిగో వాడే వస్తున్నాడు కదమ్మా, వారి చేత నీ కాళ్ళు పట్టుతున్నామా? డై తరా వచ్చి మా కాళ్ళు పట్టుకుంటా ముద్దులు అనుకుంటామేట్రా పడు కాళ్ళ మీద. నేను తప్పు చేయలేదన్నయ్యా. ఏంట్రా ఎదురు చెప్తున్నావు, వెళ్ళి కాళ్ళు పట్టుకో. నేను తప్పు చేయలేదన్నయ్యా. చెప్పరా చెప్పు. ఆడెందుకు పడతారా? ఆడ పడ్డు మీరు ఏమే అయినా పడవద్దు. మొత్తం అందరూ కట్టకట్టుకుని ఈదిని పడుతురు కానీ. ఏమయ్యా మమ్మల్ని ఇట్ట బతకనివా? ఇన్నాళ్ళు మా రెక్కలు ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు. కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు. అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం. సోలెడు పప్పు.